పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మొదటి ఆదివారం అండి. శనివారం క్రితం శనివారం ఆదివారం చిన్న జల్లు పడితే మొత్తం నాశనమేనండి. ఏం చేసేది కాబట్టి మనకి మంచి వాతావరణాన్ని ఇచ్చిన దేవుడికి మొదట కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మంచి ఆహారాన్ని మనకు వండి వడ్డించిన మన సంఘ సభ్యులు స్త్రీలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం నాతో పాటు వచ్చిన సంఘ పురుషులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాతో పాటు ఆదమోళ అబ్బాయి కూడా వచ్చాడండి, మాట 11 వరకు అలాగే కూర్చున్నాడు. అదే రోజు సాయంత్రం మా అందరికీ మంచి ఆతిథ్యం ఇచ్చారండి నాగలక్ష్మి వాళ్ళ అమ్మగారు. ఆతిథ్యం చేయ మరియు అక్కడ బైబిల్లో ఉందండి, అలా ఆతిథ్యం తెలియకుండానే దేవదూతలు చేసి మంచి మంచి వరాలు ఉందండి. ఆ కుటుంబం కూడా త్వరలో ఒక మంచి శుభవార్త వినేటట్లు చేయమని ఆ దేవుణ్ణి అదే రోజు నేను ప్రార్థించడం అనేది జరిగిందండి. త్వరలో కుటుంబం మంచి శుభవార్త అనేది వింటారని మనం అందరం కూడా ఆశిద్దామండి. మరి ప్రతి పనిలో కూడా ఏమంటే కొన్ని మైనస్లు ఉంటాయి. ఎక్కడెక్కడ మైనస్ల గురించి మాట్లాడరండి, కానీ మన దగ్గర మైనస్ల గురించి మాట్లాడతాం, వాటిని ఖచ్చితంగా సరి చేసుకుంటామండి. అందుకేతం జరిగినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ తేవటం తేకపోవడం అనేది నా మైనస్. ఆ రోజు నాకు కుదరక అసలు పని అవక అని ఆ విషయం తెలియజేసిన వెంటనే మన కావ్య హరిబాబు ఇద్దరు కూడా టిఫిన్ ఇంటి దగ్గర తయారు చేసుకుని పాపం ఇద్దరు ఇక్కడ తీసుకొచ్చి చట్నీ కూడా తయారు చేసి అందరికి పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం పని అంతా అయిన తర్వాత అందరు క్లీన్ చేసిన తర్వాత నాకేమో అటు వెళ్ళిపోవాలన్న ఆడావిళ్ళు అన్నంత తప్పితే కడిగిన వాళ్ళకి చేసిన వాళ్ళకి ఒక డ్రింక్ కూడా తీసుకొచ్చి పోయిలు, అదొక మైనస్. నెక్స్ట్ అలా జరగకుండా ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానండి. అందరూ చెప్పింది ఏంటంటే సాంబార్ అంతగా బాగోలేదండి, బిర్యానీ సూపర్, చికెన్ కర్రీ సూపర్, బంగాళదుంప కర్రీ సూపర్, రైస్ అన్నీ బాగున్నాయి కానీ సాంబార్ కొంచెం బాగోలేదన్నారు. అది నెక్స్ట్ సారికి మనం ఏం లేదు బాగోపడం అంటే ఏం కాదు, కొంచెం పలసనైనా అండి అంతే. మళ్ళీసారి వాటిని కొంచెం మనం చిక్కగా పెట్టుకుందామండి. నెక్స్ట్ వేసవి కాలానికి మీకు వేడి అనేది లేకుండా ఏదో ఒక ఏర్పాటు అనేది నేను ఇప్పటి నుంచే ప్రారంభించి కొంచెం కొంచెంగా చేసేస్తానండి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెమినార్కి సరి చేసేస్తున్నాం. మరి లేకనే అందరూ పార్టీ అడిగారంట, 72 మార్కులు వచ్చినాయి మాకు పార్టీ ఏంటి అన్నారంట. డ్రింక్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చిందండి, ఇప్పుడు పోసేస్తుంది, తలకు కూసుని తాగేయండి, వెళ్ళేటప్పుడు ఇంకో బాటిల్ పోస్తుంది. ఓకేనండి. ఈరోజు సాయంకాలం యాకోబు గారి తమ్ముడు ఇంటి దగ్గర గృహప్రవేశ ప్రార్థన అండి. మొన్న గురువారం ఫోన్ చేసి శుక్రవారం పెట్టామన్నారు, అప్పటికప్పుడు అంటే అవదని అందరూ రారని నేనే ఆపేశాను. ఆదివారం వాళ్ళు ఒప్పుకున్నారు, ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయచ్చు. మూడు గృహప్రవేశ మెసేజ్లు అండి, స్పెషల్ మెసేజ్లు మూడు కూడా ఇప్పుడు మీరు ఎన్ఎన్ మెసేజ్లు చెప్పడం అనేది జరుగుతుంది. కొంచెం సౌండ్ సిస్టమ్ ఏ బిగించడానికి హరిబాబు రాజేష్ కృష్ణ అందరూ వస్తే మీకు కూడా కొంచెం సౌండ్ సిస్టమ్ అలవాటు అయింది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను. చిన్న పాఠం చెప్పి నేను కృష్ణకి ఆదాంకి ఇస్తాను. అక్కడ ఉంది ప్లేట్లో పోసేసి నలుగురు నలుగురు ఇచ్చాను, నేను పాఠం చెప్తా ఉంటాను.